BJP Jagan deal. Elago, Nakaite Artham Kavadam Ledu. Undavalli comment. Pawan Kalyan JFC lo sabhyudiga unna Maji MP Undavalli Arun Kumar Rajamandri lo press meet nirvahincharu. Vache assembly samaveshalaku YCP MP lanu Jagan sabaku pampinchi prabhutvanni niladeyalani Undavalli suchincharu. Sarigga 4 ela kritam Venkaya Naidu Rajyasabalo pratyeka hoda 10 ela kavalantu prayogam chesarani gurtu chesaru. Kani 4 ela tarvata kuda emi upayogam ledannaru. Hoda 10 ela kadu 15 ela kavalana Chandrababu matram enduku bayapadutunnaru tanaku ardham kavadam ledannaru. అవిశ్వాసం ఆఖరి అస్త్రమని చంద్రబాబు అంటున్నారని ఆ ఆఖరి అస్త్రం ఇంకెప్పుడు ప్రయోగిస్తారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏ అస్త్రాలు ప్రయోగించారని ప్రశ్నించారు. బీజేపీ టీడీపీ మధ్య జరుగుతున్న పోరు అనైతికమైనదని ఇది రాష్ట్రానికి మంచిది కాదన్నారు. వైసీపీ కేంద్రంపై అవిశ్వాసానికి సిద్ధపడడం శుభపరిణామం అన్నారు. అవిశ్వాసం వల్ల కేంద్ర ప్రభుత్వం కూలిపోదని కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి దేశం మొత్తం తెలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు పనికొస్తుందన్నారు. తాము బయటకు వస్తే జగన్ బీజేపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీజేపీతో కలిసి కాపురం చేస్తూ ఆ పార్టీపై ఇలాంటి నిందలు వేయడం ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. అసలు బీజేపీ జగన్ మధ్య డీల్ కుదిరినట్లుగా తాను భావించనని అన్నారు. ఒకవేళ నిజంగా డీల్ కుదిరి ఉంటే జగన్ ప్రతి శుక్రవారం పాదయాత్ర మధ్యలో కోర్టుకు రావాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. పాదయాత్ర చేసుకుంటున్న ప్రతిపక్ష నేతకు కనీసం కోర్టు హాజరు నుంచి మినహాయింపు రాలేదని గుర్తు చేశారు. ఒకవేళ బీజేపీతో ఒప్పందం కుదిరి ఉంటే కోర్టుకు రాకుండా మినహాయింపు అన్నది చాలా చిన్న అంశమని ఉండవాలి అభిప్రాయపడ్డారు. పోలవరానికి సంబంధించిన కొన్ని వివరాలను ఇటీవల ప్రభుత్వమే వెబ్సైట్లో పెట్టిందని ఉండవాలి చెప్పారు. తెలిసి పెట్టారో తెలియక పెట్టారో గానీ పోలవరం పవర్ ప్రాజెక్టుకు సంబంధించి భయంకరమైన నిజం ఒకటి బయటకు వచ్చిందని అన్నారు. డాక్యుమెంట్లు సేకరించిన తర్వాత వచ్చే మీడియా సమావేశంలో ఆ భయంకర నిజాన్ని బయట పెడతానని ఉండవాలి చెప్పారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేస్తారో ఒంటరిగా పోటీ చేస్తారో తనకు తెలియదని అన్నారు. పవన్తో తాను ప్రత్యేకంగా మాట్లాడింది చాలా కొద్దిసేపు మాత్రమేనని అన్నారు. అసలు ఎందుకు పిలిచారో ఇప్పటికీ క్లారిటీ లేదని పవన్కు చెప్పానని అందుకు ఆయన తనకు క్లారిటీ ఉందని చెప్పారని అన్నారు.